नगुरोरधिकं शिवशासनतः बुद्ध्याधितत्व परिचिह्नित गोपवेशम् बुद्ध्यादितत्व परिचिह्नित गोपवेशम् सिद्धानुभावितम् अशेष जगन्निवासम् सिद्धानुभावितम् अशेष जगन्निवासम् नासाग्रलग्न नवमौक्तिक चंद्रबिंबम् नासाग्रलग्न नवमौक्तिक चंद्रबिंबम् बिंबाधरम् चंद्रबिंबाधरम् भवभय प्रशमं नमामि बिंबाधरं चंद्रबिंबाधरं भवभय प्रशमं नमामि नमामि मत्स्य कूर्मवराह नर मृगवाम भार्गवा मत्स्य कूर्मवराहनर मृग स्वामनावर भार्गवा मत्स्य कूर्मवराहनर मृग स्वामनामर भार्गवा कृष्णा
कृपा समुद्र विकृष्ण बुद्ध गुणाकरा कृष्ण कृष्ण कृपा समुद्र विकृष्ण बुद्ध गुणाकरा कृष्ण कृष्ण कृपा समुद्र विकृष्ण बुद्ध गुणाकरा कृष्ण कृष्ण कृपा समुद्र गुणाकरा कृष्ण बुद्ध गुणाकरा कृष्ण कल्कि शरीर खल जन शुंड नामर शुभकरा कृष्ण कल्कि शरीर खल जन शुंड नामर शुभकरा कृष्ण कल्कि शरीर खल जन शुंड नामर शुभकरा सुखानुभूति निरंजनाखिल रंजना नित्य शुद्ध सुखानुभूति निरंजनाखिल रंजना निरंजनाखिल रंजना निरंजनाखिल रंजना निरंजनाखिल रंजना निरंजनाखिल रंजना सुखानुभूति निरंजनाखिल रंजना नित्य शुद्ध सुखानुभूति निरंजनाखिल रंजना प्रत्येके करतै कवि ग्रह परम पावन पावना प्रत्येके करतै कवि ग्रह परम पावन पावना विग्रह परम पावन पावना प्रत्येके करते कवि ग्रह परम पावन पावना परम पावन पावना परम पावन पावना कृष्ण कृष्णा गूढ़ परतत्वाच्युता
पालका तापहर नारायण दीर्घ संसागरा गोपालका तापहर नारायण दीर्घ संसागरा गोपालका నామం గట్టెక్కిస్తోంది, కృష్ణ తత్వం గట్టెక్కిస్తోంది. ఒక తృప్తి, ఆశాపాశాలు అనేటువంటి వాడికి, బంధింపబడిపోయినటువంటి మానవుడికి ఒక నిజమైన తృప్తి అనేటువంటిది భగవన్ నామం ఒక్కటే అందిస్తోంది. తత్వం అన్నీ ఉండిపోతాయి. భగవన్ నామం ఎవరు దొంగిలించలేరుగా మన నుంచి. అందుకని అమ్మ రాధమ్మ తల్లి ఎదురు చూస్తుందట, స్వామివారిని ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏమొస్తారు, ఎలా వస్తారో, ఎలా చేస్తారో. ఆవిడ అంతకు ముందేం చూసలేదే, అంతకుముందు కృష్ణుని వేరుగా ఏం చూసలేదుగా. సాధకుడండి, అంతకుముందు చూడకపోవచ్చు, కానీ ఆవేదనే అక్కడ ఒక రూపాన్ని ధరించి వస్తోంది. అక్కడ వచ్చేసరికి చక్కటి ఆ చిన్ని పాదాలను వేసుకుని, చిన్ని చిన్ని పాదాలు, ఆ పొత్తుల్లో ఉన్నటువంటి కృష్ణయ్య రాధమ్మ దగ్గరికి వచ్చేసరికి లేలేలా ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఉంటే వెంటనే రాధమ్మ ఒకసారి ఇలా దగ్గర తీసుకుందట, ఆ పాదాలు తన శిరస్సు జరిగిందట. కొద్ది క్షణం అసలు తను తాను మారిసిపోయిందట. మరి అంత చిన్న బాలుడికి అంత ఎత్తుకునేటువంటి వయసున్న రాధమ్మ తల్లి, మరి అక్కడ ఏమైంది, ఇక్కడ
ఏమవుతుందండి? రూపనామ క్రియారహితమైనటువంటి అనుభూతి ఉంది. బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మాటలకి శిరస్సు వంచుదామా? మాటలతో పనేంటి మనకు? అసలు నిజంగా ఆకలిసిన వాడికి మాటలతో పనేంటండి? ఎక్కడ ఎప్పుడు ఏం దొరుకుతుందో ఆకలి అలా వెతికిస్తుంది, దొరికిన దాన్ని గబగబా తినేట్టుగా చేస్తుంది. ఆకలికి రూపం లేదు. అలాగే ఆవేదన భగవంతుడిని పొందాలి, భగవంతుని యొక్క అనుభూతిని మనం స్థిరంగా చేసుకోవాలి. అందుకనే ఆమెని తోడిచ్చి పంపించాట నందులు. నందమహారాజు వారు ఉంటుంది ఒక చోట, నందమహారాజు వారు ఈ గోవుల్ని వాటిని కూడా మరి వెళ్ళిన తర్వాత అలా అలా వెళ్ళి చిన్న బాలుడు వదిలిపెట్టి ఉండేవాడు కాదట కృష్ణయ్య, తోడొచ్చాడట. తోడొస్తూ ఉంటే అప్పుడు ఆ ఈ కృష్ణయ్యని ఇంటికి చేర్చమని రాధమ్మకు అప్పు చెప్పాడట. రాధ పెద్దది గనక, రాధమ్మ తల్లి పెద్దది గనక, నేను నువ్వు కొంచెం ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నువ్వు కొంచెం ఇంటికి తీసుకెళ్ళవయ్యా, ఇంటికి వెళ్ళు, నీతో తీసుకువెళ్ళు. ఎక్కడికి అని చెప్పలా, నీతో తీసుకువెళ్ళు. అంటే జీవ బ్రహ్మాయికి అనుసంధానం అక్కడ. జీవుడికి బ్రహ్మ లేకపోతే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అసలు లోపల చైతన్యం లేకపోతే జీవుడు ఉన్నాడా? జీవుడికి ఆధారం లోపల ఉన్నటువంటి చైతన్యమేగా. జీవుడు వేరుగా లేడు ఇక్కడ. ప్రకృతి ఆధారం ఏమిటి? చైతన్యం. నువ్వు జడాన్ని చూసి ఇది జడం అనుకున్నా అది జడంగాక ప్రకాశిస్తుంది చైతన్యమే. ఇక్కడ నువ్వు కదిలేట్టుగా ప్రకాశిస్తున్నావు జంగమంగా, అక్కడ స్థావరంగా అది ప్రకాశిస్తుంది. కానీ అణువణువు బ్రహ్మతోనే ప్రకాశిస్తుంది, చైతన్యంతోనే నిండి ఉంది. అణోరణియాన్ మహతో మయ్యాన్ ఉంది కదూ, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, భగవద్గీత వాక్యంలో ఉంది. అందుకని న్యూక్లియర్ బాంబ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా చిన్నది, సూది మోన కంటే కూడా చాలా అందులో. కానీ అది ఎంత పనిచేస్తోంది? దేని మీద నా బాంబు వదిలితే కొన్ని దేశాలు పోతున్నాయి. మరి అదే అంత ఉంటే భగవంతుని యందు నిలబడినటువంటి విశ్వాసం ఎంత కావాలి మన జీవితానికి? భగవంతుని కొద్దిగా గుర్తిస్తే చాలు, తిష్ట వేసి కూర్చున్న అంతా తానే అని. అందుకనే దానికే మనకి చక్కగా మళ్ళీ అందులో చెప్పారు, మేఘైర్ మేధురమంబరం వనభువ శ్యామాస్తమాల ద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమో రాధే గృహం ప్రాపయా. యుద్ధం నందని దేశతశ్చలితయో ప్రత్యధ్వ కుంజద్రుమో రాధా మాధవ యోర్జయంతి యమునా కోలే రహ కేలయ రాధా మాధవ యోర్జయంతి యమునా కూలే రహ కేళయ ప్రాపయ. అప్పచెప్పాడు తీసుకువెళ్ళు, చిన్నపిల్లలకి తీస్తారండి తీసుకెళ్ళమని, పెద్దవాళ్ళకి అప్పచెప్తారు. మరి ఎంత పెద్దది రాధమ్మ తల్లి మరి ఇక్కడ? మరి భక్తుని అనుభూతి ఏమవుతుంది అక్కడ? అంటే పరమాత్మ వస్తువుకి చిన్న పెద్ద అంత ఇంత అనే లేదు, అనంతం. కాబట్టి భక్తుని హృదయం ఎంత ఎంత ఆస్వాదించగలుగుతుందో అనంతం అక్కడ. ఏమనంతం? అనంతం అనంతం. భక్తుని హృదయం అంత అనంతమైనటువంటి భగవద్ వస్తువుని ఆ భగవత్ స్వరూపాన్ని ఆకలింప చేసుకున్నా అంటే భక్తుడి కంటే భగవంతుడి కంటే భక్తుడు ఇంకెంత గొప్పవాడండి? అబ్బా కనిపించినటువంటి మనసులో బంధిస్తున్నాడు, అంత భగవంతుని యొక్క ఆస్వాదన పొందేటువంటి అటువంటి స్థితిని ప్రసాదించాడు ఆ మహానుభావుడు గురుదేవులు.
అన్నటువంటి ఆ భక్తి హృదయం ఇంకెంత గొప్పది. మరి వాళ్ళు చేసుకున్నటువంటి రాసక్రియ ఏమిటండి? రసో వయసహ తెలిసి తెలియని విషయాలతో మాట్లాడుకుంటున్నారే తప్ప పాపం అవివేకమే, వివేకం కాదని తెలియని స్థితి. మరి వాళ్ళు ఏం చేశారు అక్కడ? వాళ్ళు వెళ్తూ రాధమ్మ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందేమో, అవకాశం రానే వచ్చింది, వచ్చిన భగవంతుని విడిచిపెడితే ఎలా కుదురుతుంది? అందుకని ఏమిటనే ఎంత జుర్రుకోవాలో అవకాశం ఉన్నప్పుడు. అందుకనే మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు బోధామృతాన్ని మనం గురోలేటప్పుడు కళ్ళతో ఆ మూర్తిని తాగేయాలి, ఆస్వాదించాలి, చెవులతో బాగా వినాలి, ఖాళీ లేకుండా వినాలి, మనసుతో గట్టిగా పట్టుకోవాలి. ఈ బాహువులతో కాదు పట్టుకోవటం. రాధమ్మ తల్లి పట్టుకుందంటే అలా పట్టుకుంది, మనసుతో పట్టుకుందాడు. Thank you.